ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్ నమస్కారం రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం వాణిజ్య పంటలకు పెట్టుబడులు పెరిగిపోవటం మార్కెట్లో సరైన ధర రాకపోవటం వల్ల రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు పసుపు వరి చెరకు వంటి పంటలను సాగు చేసి ఇబ్బందులను ఎదుర్కొంటున్న రైతన్నలు లాభాలు సాధించే పట్టు పురుగుల పెంపకం వైపు మొగ్గు చూపుతున్నారు అయితే పట్టు పురుగులకు మేతగా ఉపయోగించే మల్బరీ మొక్కలను తీసిన ప్రతిసారి ప్రోనింగ్ చేయాల్సి ఉంటుంది అయితే ఏ విధంగా చేయాలి ఎలా చేయాలో తెలియజేస్తున్నారు మహబూబ్నగర్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎం వ్యవసాయ అనుబంధ పంట మల్వరి సాగు పట్టుపురుగుల పెంపకం ఇది ఈ రోజుల్లో లాభసాటిగా మారింది ముఖ్యంగా పత్తి పసుపు మిరప పంటలకు పెట్టుబడి తడిసి మోపడవుతోంది అంతేకాక పురుగుల మందులు రసాయన ఎరువులు అధికంగా వాడవలసి వస్తోంది దీనితో తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆర్జించే అవకాశం ఉండడంతో రైతులు పట్టుకూళ్ల పెంపకంపై దృష్టి సారిస్తున్నారు ఇది కుటీర పరిశ్రమగా ఉండటం కూలీలతో అవసరం అంతగా లేకపోవడంతో కుటుంబ సభ్యుల సాయంతోనే పంటను తీయవచ్చు అయితే పురుగుల పెంపకానికి కావలసిన మేత మల్బరి ఈ మొక్కలను ఒక్కసారి నాటితే కొన్నేళ్ల పాటు దిగుబడి వస్తుంది అయితే అధిక దిగుబడి సాధించాలంటే ప్రూనింగ్ చేయాల్సి ఉంటుంది కొమ్మలు కత్తిరించేటప్పుడు ప్రతి మొక్కకు బలమైన కాండం దానిపైన మూడు బలమైన కొమ్మలను ఉంచి భూమి నుంచి ఇరవై సెంటీమీటర్లు ఉండేలా కత్తిరించిన ఎడల తోటలో గాలి వెలుతురు అధికంగా లభించి మొక్క ఆరోగ్యంగా పెరుగుతూ నాణ్యమైన ఆకును ఇవ్వగలుగుతుంది మరిన్ని వివరాలు మహబూబ్ నగర్ సెరీకల్చర్ డిప్యూటీ డైరెక్టర్ లత ద్వారా తెలుసుకుందాం ఇప్పుడు మనము ప్రూనింగ్ చేసినటువంటి మల్బరీ తోటలో ఉన్నాము అయితే పంట అయిపోయిన తర్వాత రైతు ప్రూనింగ్ మల్బరీ తోటను ప్రూనింగ్ ప్రాపర్గా చేసుకోవడం అనేది చాలా అవసరము చాలామంది రైతులు భూమికి కింది వైపు వరకు కూడా మొక్కని కట్ చేయడం జరుగుతుంది అట్లా అట్లా చేయడం వలన ఏంటంటే భూమట్టం నుండి కూడా మనకి అన్ని బ్రాంచెస్ రావడం జరుగుతుంది ఈ రకంగా రావడం వలన మామూలుగా వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ తోట లోప తోట లోపల అంత కూడా గాలి ప్రసరణ అనేది సరిగ్గా జరగదు అలా చే అలా ఉండడం వలన తొందరగా కింది వైపున ఉన్నటువంటి ఆకు బారిపోవడము రైతుకు ఆకు దిగుబడి అనేది తగ్గిపోవడం జరుగుతుంది ఈ రకంగా ఆకు దిగుబడి తగ్గిపోవడం వలన మనకి తక్కువ పట్టు గుళ్ళ గుడ్లను మనము మేపవలసి వస్తుంది తద్వారా తక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తారు అలా కాకుండా రైతు మొదటిసారి తోటను రైతు తోట నాటిన తర్వాత మొదటిసారి ప్రూనింగ్ చేసినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ప్రూనింగ్ అనేది కూడా ఒక వన్ ఫీట్ భూమికి ఒక వన్ ఫీట్ హైట్లో కనుక చేసినట్లయితే మొక్క కాండము అంటే ఒక వన్ ఫీట్ హైట్ వరకు కూడా దాన్ని తీసుకొని తర్వాత పైన ఒక ఐదు నుండి ఆరు మంచి బలమైనటువంటి కొమ్మలు ఉండేటట్టుగా చూసుకొని ప్రూనింగ్ చేసుకోవాలి మొదటి ప్రూనింగ్ ఈ రకంగా చేసుకున్న తర్వాత మళ్ళీ రెండవసారి ప్రూనింగ్ చేసుకున్నప్పుడు ఆ ఐదు నుండి ఆరు కొమ్మలకు వచ్చినటువంటి బ్రాంచెస్ని అంటే మళ్ళీ వాటికి వాటికి కూడా ఆ కొమ్మలకు కూడా ఉన్నటువంటి మూడు లేదా నాలుగు బలమైనటువంటి కొమ్మలను తీసుకొని వాటిని కట్ చేసుకున్నట్లయితే మంచి అంటే ఒక్క మొక్కకి ఒక దాదాపు ఎనిమిది నుండి పది మంచి దృఢమైనటువంటి కొమ్మలు రైతు ఓవరాల్గా ఉండేటట్టుగా చూసుకోవాలి వాటికి మనకి మంచి ఆకు దిగుబడి అనేది వస్తుంది అలాగే కింది నుండి మనము ఒక హైట్కి కట్ చేయడం వలన కింది నుండి కూడా బాగా గాలి ప్రసరణ అనేది జరుగుతుంది ఈ రకంగా జరగడం వలన అంటే ఆకు భూమికి ఆనుకొని మట్టి అంటుకోవడం కానీ లేదా త్వరగా పండు బారడం కానీ జరగదు ఈ రకంగా ఆకు దిగుబడి కూడా చాలా వస్తుందన్నమాట ఈ ప్రూనింగ్ అనేది చేసిన తర్వాత అంటే మామూలుగా రైతు ఏం చేస్తాడంటే కొమ్మలను మొత్తం కట్ చేసేసి పట్టు పురుగులకు ఆహారంగా వేస్తాడు అందుకని ఆ కొమ్మలు వాళ్ళు కట్ చేసేటప్పుడు ప్రాపర్గా కట్ కట్ చేయ కట్ చేయడం అనేది జరగదు వాళ్ళు ఆ తర్వాత పంట అంతా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ తర్వాత ఒకసారి తోటంతా తిరిగేసి అన్నిటిని కూడా అంటే చిన్న చిన్న ఉన్నటువంటి బ్రాంచెస్ అన్నిటినీ కూడా కట్ చేసుకుంటూ రావడం జరుగుతుంది ఇలా కట్ చేసిన తర్వాత వాళ్ళు వాటికి తగినటువంటి ఎరువులు సేంద్రీయ ఎరువులు రసాయనిక ఎరువులను కూడా ఒక క్రమ పద్ధతిలో నిర్దేశించినటువంటి మోతాదులో కనుక వేసినట్లయితే వారికి తిరిగి నలభై ఐదు రోజుల చక్కటి ఆకు దిగుబడి మంచి నాణ్యమైనటువంటి ఆకు అనేది రావడం జరుగుతుంది రైతులకు మంచి నికర ఆదాయం అందించే రంగం ఇది నూతన సాంకేతిక పద్ధతులను అవలంబించి రెండెకరాల మల్బరీ తోటతో సంవత్సరం పొడవునా పట్టుపురుగులను పెంచి జీవనోపాధి పొందవచ్చు రిస్క్ తక్కువ నెల నెల ఆదాయం ఉద్యోగస్తుల కంటే మెరుగైన జీవనం ఇవన్నీ పట్టు పరిశ్రమతో సాధ్యం వనపర్తి జిల్లా మదనాపురం మండలం నిల్మెడి తండాకు చెందిన రైతులు పట్టుపురుగుల పెంపకం చేపట్టి నికర లాభాలను ఆర్జిస్తున్నారు మేము ఇంతకుముందు వరి చెరుకు పంటలు వేసినాము దాంట్లో మాకు పెట్టుబడులు లేబరు కొంచెం ఇబ్బందులు అయ్యి ఇక్కడ మదనపురం దగ్గర మా మిత్రుల వాళ్ళ సహకారంతో తెలుసుకొని మన గతంలో కేవీకే మదనపూర్లో ఒక కార్యక్రమం జరిగింది పట్టు పురుగుల పరిశ్రమ మీద ఆ రోజు వాళ్ళు చెప్పినటువంటి విషయాలన్నీ నేను ఒకరికి రెండుసార్లు ఆలోచన చేసుకొని మేము కూడా కొత్తగా పంట పెట్టాలనే అనే ఉద్దేశంతోన ఈరోజు నర్సరీ తీసుకుపోవడానికి ఇక్కడికి వచ్చినాము ఇంతకుముందు ఉన్న వ్యవసాయంతో పోలిస్తే దీంట్లో కొంచెం మాకు లాభాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అని మా మిత్రులందరిని అడిగి తెలుసుకొని దానివల్ల చేయడానికి మేము మారుతున్న కాలానికి అనుగుణంగా సాగు విధానంలో కూడా మార్పులు వస్తున్నాయి కానీ చాలా మంది రైతులు సాంప్రదాయ పద్ధతిలోనే కూరగాయ నార్ల పెంపకం చేపడుతున్నారు అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా నారుమడులలో తెగుళ్ల తీవ్రత ఎక్కువై సరిపడా నారు అందిరాక తీవ్రంగా నష్టపోతున్నారు ఈ సమస్య నుంచి గట్టెక్కిందుకు షేడ్ నెట్లలో ప్రో ట్రేలలో నారు పెంచే అధునాతన విధానం రైతులకు చేయుతనిస్తుంది ప్రతి విత్తనాన్ని మొలకగా మార్చి ఆరోగ్యకరమైన నారు పొందేందుకు తోడ్పడుతుంది ప్రో ట్రేలలో నారు పెంచే విధానం గురించి వనపర్తి జిల్లా మొజర్ల ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నాగరాజు గారి ద్వారా పంటల దిగుబడి ఆరోగ్యవంతమైన నారుమడి పెంపకంపైనే ఆధారపడి ఉంటుంది అధిక దిగుబడులు పొందటానికి నారుమడి దశలోనే రైతాంగం శ్రద్ధ వహించాలి ఇప్పుడు నూటికి తొంభై శాతం మంది రైతులు హైబ్రిడ్ విత్తనాలనే ఎక్కువగా వాడుతున్నారు వీటి ధర కూడా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ప్రతి విత్తనాన్ని మొక్కగా మొలిచేటట్లు చూసుకోవాలి కానీ చాలా వరకు సంప్రదాయ పద్ధతిలోనే నారును పెంచుతున్నారు దీనివలన ప్రతికూల పరిస్థితుల్లో చీడపీడలు ఆశించి నాణ్యమైన నారు అందక ఇటు పెట్టుబడి అటు సమయం వృధా అవుతుంది ఈ సమస్య నుండి బయటపడాలంటే షేడ్ నెట్ల కింద పుట్రేటర్ నారు పెంచే విధానం ఉత్తమమైన మార్గమని సూచిస్తున్నారు మనపర్తి జిల్లా మోజర్ల ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ నాగరాజు నాణ్యమైన నాడు తయారు చేసి రైతులకు తక్కువ ధరలో కేవలం ఇరవై ఐదు పైసలు మాత్రమే ఒక మొక్కకు చొప్పున రైతులకు అందిస్తున్నాము దీంట్లో మేము ఎలాంటి పురుగు మందులు కాకుండా కేవలం చీడపిల్ల రాకుండా చాలా ప్రొటెక్ట్ కల్టివేషన్లో కూరగాయ నాడు తయారు చేస్తున్నాము మొదటగా ఇక్కడ మేము మీడియా కోకపేట మీడియా వాడుతున్నాము దాని కోకపేట మీడియా వాడుకొని దానికి వర్మి కంపోస్టు దాంట్లో పైపాటుగా కొద్దిగా నరతనే ఎరువులు ఎన్పికే నైన్టీన్ 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 అది రెండు గ్రాముల లీటర్ చొప్పున కొద్దిగా పైనంగా చల్లి వర్మి కంపోస్ట్ యాడ్ చేసుకొని కోకోపీట్లో మిక్స్ చేసి వాటిని కోకోపీట్ మిక్చర్ చేస్తున్నాము దాన్ని ప్రోటోన్లో ఇక్కడ చూపించిన విధంగా ప్రోటోన్లో నింపుతున్నాము దాంట్లో మనకు అధిక దిగుబడి ఇచ్చే రకాలను ఎంపిక చేసి రైతులకు ఇక్కడ నీటి ఎద్దడిని తట్టుకొని చౌడంని తట్టుకొని పెరిగే మొక్కల రకాలను విత్తనాలు ఎంచుకొని వాటిని మనం రైతులకు పెంచిస్తున్నాము మొదటగా ఇక్కడ ఈ ట్రైలర్ చూసినట్టయితే ఆ చిన్న మొక్క ఫస్ట్ అంత చిన్న స్టేజ్లో వస్తుంది తర్వాత వాటరింగ్ ఇచ్చేసి మిశాంబర్లో పెడతాము ఇది ఈ ఈ స్టేజ్లో వచ్చేస్తుంది తర్వాత ఇరవై రోజులకు ఈ దశలో వచ్చేస్తుంది ఈ ఇరవై ఐదు రోజుల దశలో మనం రైతులకు నారు సప్లై ఇస్తున్నాము ఇలా తయారు చేసిన నారు అనేది ఎలాంటి వైరస్ అనేది లేకుండా చాలా నాణ్య నాణ్యంగా చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా ఫ్లక్టరీలో పెంచిన మొక్కలు అనేది ఈ రూట్ బాల్ అనేది చాలా ఈజీగా వస్తుంది ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఈజీగా వస్తుంది కలెక్టర్ గారి ఫండ్స్ తోటి కేవలం రైతులకు ఒక్క మొక్కకు ఇరవై పైసల చొప్పున రైతులు స సప్లై చేస్తున్నాం లక్షన్నర మొక్కలు రైతులకు అందించవండి ఇంకొక యాభైల మొక్కలు సిద్ధం చేస్తున్నాం ఒకప్పుడు చిన్న చూపుకు గురైన చిరుధాన్యాలకు ఇప్పుడు పూర్వ వైభవం వస్తోంది చిరుధాన్యాల్లోని పోషక విలువలు ఆరోగ్యానికి అవి చేసే మేలును గుర్తించాక మళ్లీ వీటి వాడకం పెరిగింది దీంతో వీటి సాగు రైతులకు లాభసాటిగా మారింది చిరుధాన్యాలలో ఒకటైన రాగిని ప్రధానంగా ఉత్తరాంధ్ర రాయలసీమ తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు రబీ పంటగా నవంబర్ నుంచి డిసెంబరు మాసాల్లో ఈ పంటను సాగు చేయొచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త ఏ శ్రీరామ్ గారు చిరుధాన్యపు పంటలు తిరిగి పూర్వవైభవాన్ని సంతరించుకుంటున్నాయి మారిన జీవన శైలి ఆహారపు అలవాట్ల కారణంగా ఎదురవుతున్న అనేక సమస్యలకు రాగులు బియ్యానికి చక్కటి ప్రత్యామ్నాయ చిరుధాన్యం వీటి వాడకం చక్కటి పరిష్కారం అంటూ వైద్యులు సూచిస్తున్నారు ముఖ్యంగా చిరుధాన్యాల్లో ఒకటైన రాగి విస్తీర్ణం పెరుగుతోంది ప్రాంతాలను బట్టి రాగిని తైదలు చోడిగా వ్యవహరిస్తారు ఒకప్పుడు రాగి సంకటి పేరు చెబితే మొహం చాటేసిన సంపన్న వర్గాలు నేడు అనేక ఆరోగ్య సమస్యల వల్ల తమ ఆహారపు అలవాట్లలో దీనికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు రాగిలో ఉండే పోషక విలువలే దీనికి గల ప్రధాన కారణం రాగుల్లో అధికంగా ఉండే కాల్షియం ఎముకలకు దృఢత్వాన్నిస్తుంది వీటిని సంకటి అన్నం జావా తయారీతో పాటు తెల్ల రాగులను బేకరీ ఉత్పత్తుల్లో విరివిగా ఉపయోగిస్తారు రాగుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ సుగుణాలు హైటోకెమికల్స్ ఆలస్యంగా జీర్ణమయ్యేలా చేస్తాయి ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది ప్రస్తుత కాలంలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు రాగి మంచి ఆహారం స్థూలకాయం బరువును తగ్గించుకోవాలనుకునే వారికి ఇది శ్రేష్టమైన ఆహారం ఇలాంటి రాగిని ఖరీఫ్లో వర్షాధారంగా రబీలో ఆరుతడి పంటగా సాగు చేస్తుంటారు అయితే యాసంగి రాగిని డిసెంబర్ వరకు విత్తుకోవచ్చు అంటూ సాగు యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీరామ్ రాగి అనేది చిరుధాన్యాలలో ఒక ప్రధానమైనటువంటి పంట ఇది రాగి మనకు అత్యధిక కాల్ష్యము మరియు పోషక విలువలు కలిగినటువంటి పంట రాగిని మనము సాధారణంగా ఖరీఫ్ రబీ మరియు యాస వేసవికిలో కూడా మనము పండించుకోవచ్చు ప్రధానంగా ప్రస్తుతం ఉన్నటువంటి యాసంగిలో కనుక మనం వేయదలుచుకుంటే మనము నవంబర్ మరియు డిసెంబర్ వరకు మనము దీన్ని సా వేసుకోవచ్చు పంటని ఈ పంటని వేసుకోవాలంటే మనకు విత్తన మోతాదు వచ్చేసి రెండు కిలోలు మనకు ఐదు సెంట్ల నారుమడిగా మనకు సరిపోతుంది ఇది ఎకరా ఒక ఎకరాకి మనం నాటుకోవచ్చు అదే ఒకవేళ కనుక మనం విదజల్లే పద్ధతిలో కనుక మనం చేస్తే మూడు నుండి నాలుగు కిలోల విత్తనం అనేది సరిపోతుంది మనము పంట దిగుబడి సరిగా పొందాలంటే మనకు నాణ్యమైనటువంటి విత్తనం అవసరము సో మనకు అందుబాటులో ఉన్నటువంటి రకాలు ఉన్నవి దాంట్లో భారతి అనేటువంటి రకము మనకు ఆసంగి కూడా అనుకూలమైనటువంటి రకము ఇది నూట పదిహేను పంట పంటకాలం కలిగి ఉన్నది ఇది పది నుండి పన్నెండు కింటాల దిగుబడిని ఎకరాకి ఇస్తుంది అదేవిధంగా ఇది పెద్ద వెన్నులు కలిగి ఉండి ముద్ద కంకిగా ఉండి మనకు కొంతవరకు అగ్గి తెగులను తట్టుకుంటుంది అదేవిధంగా గోదావరిని కనుక మనం చూస్తే అధిక పిలకలు ఇచ్చినటువంటి రకము ఇది దాదాపుగా మనకు నూట పది నుంచి నూట పదిహేను రోజుల పంటకాలం కలిగి ఉండి మనకు కొంతవరకు అగ్గి తెగులను తట్టుకుంటుంది ఎక్కువ పిలకలను వేసేటువంటి రకము అదే హిమ అనేటువంటి తెల్లరావుల రకం కూడా మనకు ఈ ఆసగి పంటగా వేసుకోవచ్చు ఇది మనకు పది నుంచి పన్నెండు కింటాల దిగుబడిని ఇస్తుంది ఇది కూడా కొంతవరకు అగ్గి తెగులను తట్టుకునేటువంటి రకము ఈ యాసంగిలో వేసుకున్నటువంటి రకాలలో చంపావతి అనేది ఎనభై ఐదు రోజుల పంటకాలం కలిగినది ఇది కూడా మనకు అగ్గి తెగులను తట్టుకొని పది నుండి పన్నెండు క్వింటాల దిగుబడిని ఇస్తుంది మన నాణ్యమైనటువంటి విత్తనాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత మనం ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసుకోవాలి ఈ విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల మనకు భవిష్యత్తులో వచ్చేటువంటి చీడబిడల నుండి మరియు తెగుళ్ళ నుండి మనము పంటని కాపాడుకోవచ్చు మన విత్తన శుద్ధి కోసము మనము కేజీ విత్తనాన్ని తీసుకొని దానికి రెండు గ్రాముల కార్బండజిమ్ కానీ లేదా మూడు గ్రాముల మ్యాంగోజప్తో కానీ లేదా రెండు గ్రాముల ట్రైక్ సైక్లజోల్ అనే రసాయనాన్ని ఒక కేజీ విత్తనానికి మనం వాడి మనము విత్తన శుద్ధిని చేసుకోవచ్చు మనకు ఒక విత్తనాన్ని వేసుకునేటప్పుడు మనకు రెండు కిలోల విత్తనం అనేది సరిపోతుంది ఈ విత్తనాన్ని మనం నారుమడిగా పెంచుకొని ఎనభై ఐదు రోజుల పంట కాలం ఉన్నటువంటి వాటిని మనము ఇరవై ఒక్క రోజుల వయసులో అదే మనకు నూట పది నుంచి నూట పదిహేను రోజుల పంట కాలం ఉన్నటువంటి రకాలను మన ముప్పై రోజుల వయసులో వరుసకు వరుసకు మధ్య ముప్పై సెంటీమీటర్లు వచ్చే విధంగా అదే మనకు మొక్కకి మొక్క మధ్య పది సెంటీమీటర్లు వేయడం వచ్చేటట్టు మనం నాటుకోవాలి అయితే దీంట్లో మనం ఎరువుల యాజమాన్యానికి గన గమనించినట్లయితే మనకు ఇరవై నాలుగు కేజీల నత్రజని పన్నెండు కేజీల మనకు భాస్వరము మరియు ఎనిమిది కిలోల పొటాష్ వచ్చే విధంగా మనం వేసుకోవాలి దీంట్లో పన్నెండు కేజీల నత్రజని మరియు పన్నెండు కిలోల భాస్వరము ఎనిమిది కిలోల పొటాష్ని మనం మందుగా వేసుకోవాలి మిగిలిన పన్నెండు కిలోల నత్రజనిని మనము మొక్క ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల వయసు ఉన్నప్పుడు మనము మనం వేసుకుంటే అధిక దిగుబడులను పొందవచ్చు దీంట్లో మనం కలుపు యాజమాన్యాన్ని కూడా గమనించినట్లయితే విత్తనం వేసుకున్నటువంటి నలభై ఎనిమిది గంటల లోపల తేమ ఉన్నటువంటి సమయం లోపల మనము పెండిమిథాలిన్ లేదా అనిలోఫాస్ అనే కెమికల్ని పెండిమిథాలిన్ అయితే మనకు సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ పర్ అదే మనకు అనిలో ఫాస్ అయితేనేమో మనకు ఏడు వందల యాభై మిల్లీలీటర్లు మనం ఎకరాకి మనం పిచికారీ చేసుకుంటే మనము ఈ కలుపు నివారణ చేసుకోవచ్చు లేదా ఇరవై ఐదు నుండి ముప్పై రోజుల సమయంలో కూడా మన కలుపు గమనించినట్లయితే టూ ఫోర్ సోడియం సాల్ట్ అనేటువంటి థర్టీ పర్సెంట్ ఉన్నటువంటి రసాయనాన్ని మనము నాలుగు వందల మిల్లీలీటర్లు ఒక ఎకరాకి మనము పిచికారీ చేసి కూడా మనం కలుపు నివారణ చేసుకోవచ్చు నీటి యాజమాన్యం దీంట్లో మనకు అత్యధిక అంటే అత్యల్ప వర్షపాతం ఉన్నటువంటి ప్రదేశాలు కూడా మనం దీన్ని వేసుకోవచ్చు కాకపోతే మనకు పంట నాటుకున్న తర్వాత ఒక పది రోజులకు వేర్లు వృద్ధి చెందిన తర్వాత మాత్రమే నీటి తడులు ఇవ్వాలి అదేవిధంగా మనం ప్రధానంగా పుష్పించే సమయంలో మరియు గింజ పాలు కట్టే సమయంలో కనుక మనం నీటి తడులు ఇచ్చుకుంటే అధిక దిగుబడులను మనము పొందవచ్చు అదేవిధంగా మన ఈ పంటలో మనకు ప్రధానంగా కనిపించేటువంటి చీడపీడలను మనం గమనిస్తే గులాబీ రంగు కాండం తులుచు పురుగు ప్రధానంగా కనిపించేటువంటి కీటకం ఇది ఈ పురుగు మనకు పంట ఉన్నటువంటి లేత దశలో కనిపిస్తుంది ఈ లోత దశలో మనకు ఈ పురుగు యొక్క లార్వ అనేది కాండాన్ని తొలిచి మువ్వు మనకు చనిపోయి కనిపించడం అనేది జరుగుతుంది ఈ మువ్వు నుండి మనకు వైట్ ఇయర్ అంటే తెల్లకంకి కనిపించడం అనేది జరుగుతుంది దీని నివారణకు మనము క్లోరిపైరిఫాస్ని టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ అన్ని లీటర్ నీటి కలుపుకొని మనం పిచికారు వేసుకోవడం వల్ల కూడా ఈ పురుగుని మనము నివారించుకోవచ్చు అదేవిధంగా మనకు ఈ పంట లోపల మనకు పూత సమయంలో మరియు గింజ కట్టేటువంటి సమయంలో మనకు ప్రధానంగా శనగపచ్చ పురుగు కూడా మనకు నష్టాన్ని కలిగేస్తుంది దీని నివారణకు మనకు ఫాస్ని మనము రెండు ఎంఎల్ పర్ లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారి చేసుకోవడం వల్ల దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఇంకా ఒకవేళ కనుక మనం పంటని మనము తేలిక నీళ్ళలో లేదా చెలక నీళ్ళలో ఎర్ర ఎర్ర చెల్లక నీళ్ళలో మనం వేసుకునేటప్పుడు మనకు చెదల నష్టం కూడా కనిపించే అవకాశం ఉంది ఒకవేళ కనుక చ చెదలు పంటని నష్టం చేస్తున్నాయి అనుకున్నప్పుడు మనము క్లోరోపైరిఫాస్ ఫిఫ్టీ ఈసీని మనము ఒక ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ కనుక మనము కలుపుకొని మనము వేర్లు తడిచే విధంగా పోసుకున్నట్లయితే మనము చెదల నష్టాన్ని కూడా నివారించవచ్చు ఇదే విధంగా ఈ పంటలో మనకు తెగుళ్ళలో కనుక చూసుకున్నట్లయితే అగ్గి తెగులు అనేది ప్రధానంగా కనిపిస్తుంది ఈ వ్యాధి యొక్క లక్షణాలు మనం గమనించాలంటే ఆకుల మీద మనకు లేదా వెన్నుల మీద వెన్ను కణుపుల మీద మనకు నూలు కండే ఆకారంలో ఉన్నటువంటి మనకు ప్రస్ఫుటమైనటువంటి ఇటుక రంగు మచ్చలు కనిపిస్తాయి ఈ మచ్చలు కాస్త కలిపి కలిసిపోయి కణజాలక్షయం జరిగి మొక్క అనేది మనకు ఆ వెన్నులు విరిగే అవకాశం అనేది కూడా ఉంటుంది మనము విత్తన శుద్ధి చేసుకోవాలి లేని ఎడల మనకు పంట లక్షణాలు కనిపించిన తర్వాత జీరో పాయింట్ సిక్స్ గ్రాము పర్ లీటర్ నీటికి మనం ట్రైసైక్లోజోల్ని కూడా స్ప్రే చేసి మనము ఈ తెగులుని నివారించుకోవచ్చు ఇంకా పంట కోతను కనుక మనం చూస్తే పిలకాయకు ఉన్నటువంటి కంకి మనకు ముందు పక్వానికి వస్తుంది అదే వేరే పిలకలకు ఉన్నటువంటి మనకు కంకులు కొంచెం ఆలస్యంగా వస్తుంది సో ఆ రెండు సార్లు మనము కోత పోయాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ముందుగా మనము ప్రధాన కంకులను వేరు చేయాలి ఆ తర్వాత మనము పిలకలకు ఉన్నటువంటి కంకులను వేరు చేసి వాటిని ఒక రెండు రోజులు ఆరబెట్టిన తర్వాత ట్రాక్టర్తో తొక్కించడం గాని లేదా మనసులతో కొట్టించడం కానీ చేసి మనం నాణ్యమైనటువంటి విత్తనాన్ని పొందవచ్చు రైతు నేస్తం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం हर जोखिम से निकल कर फसल आए सुरक्षित हो जाए फसल हर किसान अब हो जाए अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं अब कैसी भी आपदा हमारी फसल पे आ जाए होने पर हमारे दावों का उचित भुगतान मिलता है क्योंकि हमने यह है प्रधानमंत्री फसल बीमा बुआई से फसल कटाई तक हर जोखिम का दावा न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा योजना से हर साल जुड़ रहे हैं पाँच करोड़ से ज्यादा किसान अब आपकी है बारी नज़दीकी कृषि कार्यालय सहकारी समिति बैंक शाखा अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा ऐसी करा सकते हैं पंजीकरण फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी किया जा सकता है पंजीकरण प्रधानमंत्री ఫసల్ బీమా యోజన పండ్లల్లో రారాజు మామిడి పండు మామిడికి వేసవిలో మంచి డిమాండ్ ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది రైతులు మామిడి తోటలు పెంచుతున్నారు నాణ్యమైన మామిడి పండ్లను దేశ విదేశాలకు ఎగుమతి చేస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు మామిడితో అధిక దిగుబడి నాణ్యమైన పంట ఉత్పత్తి పొందాలంటే పూతకు ముందు నుంచే మేలైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది పూత పిందే ఏర్పడ్డాక వేసవి మొదలవుతుంది కాబట్టి ఈ సమయంలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలో తెలియజేస్తున్నారు మొజర్ల ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కళాధర్ బాబు వేసవి కాలం వచ్చిందంటే చాలు అందరికీ మామిడి పళ్లు గుర్తొస్తాయి ప్రస్తుతం అక్కడక్కడ మామిడి తోటలు పూత కాత దశలో ఉన్నాయి అయితే మామిడి పంటలో పూత దశే కీలకం పూతను రక్షించుకుంటేనే ఆశించిన దిగుబడి వస్తుంది అంతేకాదు పూత నుండి కాయదశకు మారాక కూడా పురుగులు తెగుళ్లు అధికంగానే ఆశిస్తుంటాయి ముఖ్యంగా పండుయీగా కాయ తులచి పురుగు బూడిద తెగులు పక్షి కన్ను తెగులు ఆశించి తీవ్ర నష్టం చేకూరుస్తాయి వీటిని సకాలంలో గుర్తించి నివారించాలి కాయ దిగుబడి నాణ్యంగా ఉండాలంటే సకాలంలో సూక్ష్మ పోషకాలను అందించాలి ప్రస్తుతం వేసవి కాబట్టి ఈ సమయంలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో మామిడి రైతులకు తెలియజేస్తున్నారు వనపర్తి జిల్లా మోజర్ల ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కళాధర్ బాబు మనకు ముఖ్యంగా వేసవిలో ఈ మామిడిలో ఎండవేడి నుంచి కాయలు దెబ్బతినకు ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ కాయల దెబ్బతినకుండా మరియు కాయల సైజు పెట్టడానికి పొటాషియం నైట్రేట్ ఎరువును పది గ్రాములు ఒక రెండింటికి కలిపి మనం పిచికారి చేసుకోవాలి ఈ రకంగా మనకు పది రోజుల వేయితే ఒక రెండు మూడు సార్లు పిచికారి చేసుకోవడం ద్వారా కాయలు దెబ్బతినకుండా ఉంటాయి తర్వాత వచ్చేసి మనకు కాయల్లో ఈ యొక్క పండువిగ వల్ల నష్టం కలగజేస్తుంది కాబట్టి ఈ పండుగకు సంబంధించినటువంటి ఈ యొక్క ల్యూర్స్ అంటే ఎర్ర బుట్టలను మనము ఒక ఎకరాకు ఒక నాలుగు నుంచి పది వరకు మనము అమర్చుకోవాలి ఈ రకంగా అమర్చుకున్నప్పుడు ఆ పండుగ సంబంధించినటువంటి పురుగులు దాంట్లో పడినప్పుడు వాటిని గమనించుకొని మనము నువాన్ మందును మనము డైక్లోరోస్ మందును ఒక ఎమ్మెలు ఒక నీటిని కలిపి మనం పిచికార్ చేసుకోవాలి దీనికి తోడు మనకు ఈ ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు మనకు భూమిలో తేమ ఎక్కువగా ఆవిరైపోతుంది కాబట్టి ఈ యొక్క పాదుల్లో మనము ఈ యొక్క ఎండాకులను కప్పుకోవడము లేదంటే మరి వంద మైకా అన్నటువంటి మల్చింగ్ షీట్ను పాదులో కప్పుకోవడం ద్వారా ఈ యొక్క తేమను మనము త్వరగా ఆవిరి కాకుండా అరికట్టుకోవచ్చు వాటితో పాటుగా మరియు ఈ యొక్క కాండం మీద బోడో పేస్ట్ను ఒక రెండున్నర అడుగుల వరకు మనము పోసుకోవాలి దాని కొరకు మనము ముఖ్యంగా ఈ యొక్క పేస్ట్ తయారు చేసుకోవడానికి ఒక కిలో సున్నమును రెండు లీటర్లో కలుపుకోవాలి మరియు ఒక సున్నము కాపర్ సల్ఫేట్ మందును రెండు లీటర్లో కలుపుకొని ఈ రెండింటిని మూడో బకెట్లో కలుపుకొని దాన్ని మనము ఇరవై నాలుగు గంటలలోపు ఈ యొక్క కాండం మీద ఒక రెండున్నర అడుగు నుంచి మూడో అడుగుల వరకు పోసుకోవడం ద్వారా ఈ కాండం మీద బాష్పచక్కని మనము అరికట్టుకోవచ్చు కాయలు దెబ్బతినకుండా మరి కాయలకు మనము బుట్టలను అంటే మనకు మార్కెట్లో ఈ యొక్క కాగితం చేసినటువంటి కవర్లు అందుబాటులో ఉన్నాయి ఈ యొక్క కవర్లను మనము ఈ యొక్క కాయలకు కాపడం ద్వారా కాయ యొక్క నాణ్యత బాగా ఉంటుంది మరి ఈ యొక్క పండుగ నుంచి మరియు ఇతర తెగుల నుంచి ఈ యొక్క పనులను మనం కాపాడుకోవచ్చు వీటితో పాటు ముఖ్యంగా ఈ యొక్క కాయల మీద ఈ యొక్క రాతి మంగు అనేది కూడా వస్తుంటుంది ఇది ఈ తామర పురుగులు ఆ యొక్క కాయలను మరియు పండ్లను గోకి రసం పిల్చడం వల్ల ఈ యొక్క రాతి మంగు విపరీతంగా వస్తుంటుంది దీని కొరకు ఫిఫ్న మందును రెండు ఎమ్మెల్యే ఒక ఇంటినీటి కలిపి మనం పిచికారు చేసుకోవడం ద్వారా ఈ యొక్క రాతి మంగును మనము నివారించుకోవచ్చు వీటితో పాటు మరియు ముఖ్యంగా ఈ పిండినల్లి అని అంటే ఇది కూడా ఒకటి పురుగు మరి తెల్లగా దూది మాదిరి ఉండి ఆ యొక్క ఆకులను మరియు పండ్లను ఆశించి నష్టాన్ని కలిగేస్తుంది దీని కొరకు మనం ముఖ్యంగా ఈ యొక్క కాండం మీద ఈ పాలిథిన్ కవర్స్ను మనము పైకి ఈ యొక్క చీమ ఎక్కుండా కప్పుకోవాలి దాంతోపాటు మరియు ఈ మనకు ఈ నువాన్ మందు అంటే డైక్లోరోవాస్ మందు ఒక ఎంఐల్ ఒక ఇంటిని పిచ్చి పిచ్చుకార్ చేసుకోవాలి తర్వాత పాస్ మందు రెండు పాయింట్ ఐదు ఎంఐల్ ఒకరింటి కలిపి పిచ్చికారు చేసుకోవాలి ఈ రకంగా మనము ఈ ఎండాకాలంలో ముఖ్యంగా ఈ యొక్క కాయలు దెబ్బ తినకుండా ఈ చర్యలు తీసుకుంటూ మరియు ఈ నీటి తళ్ళు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ముఖ్యంగా ఇక్కడ మనకు మొదటి సంవత్సరం చెట్లకు ఒక ఐదు లీటర్లు ఒక ఒక రోజుకు మరియు రెండు నుంచి నాలుగు సంవత్సరాల చెట్లకు ఇరవై లీటర్లు ఒక రోజుకు మరియు ఐదు నుంచి పది సంవత్సరాల చెట్లకు తొంభై లీటర్ల వరకు నీరు అవసరం ఉంది కాబట్టి వాటి ద్వారా మనం పంపిస్తూ మరియు పది సంవత్సరాల పైబడిన చెట్లకు నూట ఇరవై లీటర్లు ఒక చెట్టుకు అందుబాటు చూసుకోవాలి ఈ రకంగా చూసుకుంటూ మరియు ఈ యొక్క తేమ ఆరిపోకుండా మరి మల్చింగ్ షీట్ను మనకు ఒక వంద మైక్రాల మై మల్చింగ్ షీట్ను మనము పాదుల్లో మనము కప్పుకోవాలి తర్వాత ఈ యొక్క ఎండాకులను కూడా మనము వీటిని కప్పుకోవాలి తర్వాత వచ్చేసి పండు నాణ్యత గురించి ముఖ్యంగా ఈ యొక్క మార్కెట్లో మనకు ఈ పండును కవర్ చేసుకోవడానికి కవర్స్ అందుబాటులో ఉంటున్నాయి సో ఆ కవర్స్ను మనము పండు దేశంలో మనము వాటికి కవర్ చేసుకోవడం ద్వారా పండు యొక్క కలరు యూనిఫామ్గా ఉంటుంది మరియు నాణ్యత కూడా ఉంటుంది మరియు ఈ యొక్క పురుగుల తెగుల నుంచి మనము ఈ యొక్క పన్ను రక్షించుకోవచ్చు తర్వాత వచ్చేసి ముఖ్యంగా మరి కాయల మీద ఆంత్రోక్నోస్ తెగులు రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దాని నివారణ కొరకు మనము కార్బనిజం మందు ఒక గ్రాము ఒక రిటిక పిచికారు చేస్తున్న ద్వారా ఈ యొక్క ఆంథస్ తెగులను మనము నివారించుకోవచ్చు మరియు ఈ కాయల సైజు పెరగడానికి పొటాషియం హైట్రేట్ మందును మనము ఐదు గ్రాముల నుంచి పది గ్రాముల వరకు సైజును బట్టి మనము ఒక పది రోజుల వ్యవధిలో రెండు మూడు సార్లు పిచికార్ చేసుకోవడం ద్వారా ఈ బెట్ట పరిస్థితులను మొక్కలు తట్టుకుంటాయి మరి కాయలు కూడా సైజు పెరగడానికి ఆస్కారం ఉంటుంది మాంసాహారానికి ధీటుగా అధిక మాంసకృత్తులు కలిగిన మంచి పోషకాహారం పుట్టగొడుగులు అధిక మాంసకృత్తులతో పాటు అధిక పీచు శాతం శరీరానికి అవసరమైన అమినో ఆమ్లాలను పుష్కలంగా కలిగి రుచిని ఆరోగ్యాన్ని ఇచ్చి మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా తీసుకోగలిగిన సంపూర్ణ సంతృప్తికర ఆహారం కావటం వల్ల పుట్టగొడుగులకు నేడు మార్కెట్లో మంచి గిరాకీయే ఉంది ఈ నేపథ్యంలో మంచి ఆదాయాన్నివ్వడంతో పాటు సులభంగా ఏడాది పొడుగునా కూడా తక్కువ పెట్టుబడితో సాగు చేసుకోగలిగిన పుట్టగొడుగుల పెంపకాన్ని అనేకమంది మంది ఉత్సాహంగా చేపడుతున్నారు రైతులతో పాటు చదువు చదువులేని నిరుద్యోగ యువతతో పాటు గృహిణులు సైతం ఒక అదనపు ఆదాయం కోసం పుట్టగొడుగుల పెంపకం చేసుకోవచ్చు వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న కొద్దిపాటి శిక్షణతో పాటు ఉద్యాన విశ్వవిద్యాలయంలో లభ్యమయ్యే నాణ్యమైన విత్తనంతో కొద్దిపాటి వనరులతో ఈ ముత్యపు చిప్ప పుట్టగొడుగుల పెంపకం సులభంగా చేపట్టచ్చు మరి మంచి పోషక విలువలతో కూడిన పుట్టగొడుగుల పెంపకాన్ని ఒక ఆదాయ మార్గంగా మార్చుకునేందుకు పుట్టగొడుగుల పెంపకంలోని మెలకువలను తీసుకోవలసిన జాగ్రత్తల వివరాలను నిపుణులు డాక్టర్ పి గౌతమి గారి మాటల్లోనే నమస్తే మేడం ముందుగా మీకు దూరదర్శన్ యాదగిరి స్టూడియోకి స్వాగతం అండి అండి మొదటగా చెప్పండి మేడం ఇప్పుడు పుట్టగడులు పెంచడం వల్ల రైతులకు ఎలాంటి లాభాలు కలుగుతాయి అంటారు పుట్టగొడుగులు శిలీంధ్రాలు అంటే ఫంగస్ లేదా బూజు వంటి రకానికి చెందిన జీవులు ఈ శిలీంధ్రాలు మొక్కలకు హానికరమైన తెగులను కలగజడమే కాకుండా మనిషికి ఆహారంగా కూడా ఉపయోగపడతాయి పుట్టగొడుగులను పోషకాల గనులు అని కూడా అంటారు పుట్టగొడుగుల్లో మాంసకృతులు పీచు పదార్థాలు సోడియం పొటాషియం నిష్పత్తి అధికంగా ఉండడం వలన వీటిని అధిక రక్తపోటు అసిడిటీ వంటి రోగాలు కలిగిన వ్యక్తులకు ఆహారంగా మంచిగా పనిచేస్తుంది అంతేకాకుండా పుట్టగొడుగుల్లో కొలెస్ట్రాల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది వీటిలో విటమిన్ బి కాంప్లెక్స్ విటమిన్ సి పాంటతోనిక్ ఆమ్లము ఫోలిక్ ఆమ్లము మరియు నియాసిన్ అనేటువంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి అంతేకాకుండా తాజా పుట్టగొడుగులలో విటమిన్ డి అనేది విరివిగా లభిస్తుంది పుట్టగొడుగుల్లో జీర్ణక్రియకి అవసరమైనటువంటి లైసిన్ ట్రిప్టోఫాన్ వంటి అమైనో అమ్లాలు కూడా చాలా పుష్కలంగా ఉండడం వలన వీటిని పోషక లోపంతో బాధపడుతున్నటువంటి మహిళలు చిన్నపిల్లలకు ప్రత్యామ్నాయ ఆహారంగా కూడా వైద్యులు సూచించడం జరిగింది మరొక ముఖ్యమైన విషయం పుట్టగొడుగులలో పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండడం వలన గుండె బాధలతో గుండె రోగాలతో బాధపడేవారికి మధుమేహ రోగులకు కూడా దీన్ని ప్రత్యామ్నాయ ఆహారంగా వాడతారు అంటే పుట్టగొడుగులు అనగానే మనకి చాలా మందికి ఏంటో తెలియదు ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో అయితే ఎక్కువగా ఈ ముత్యపు చిప్ప లేదంటే మిల్క్ మష్రూమ్స్ ఇలాంటివే కనిపిస్తూ ఉంటాయి తెలియని రకాలు రైతులకు తెలియని రకాలు లేదంటే ఎక్కువ లాభాలని తెచ్చిపెట్టే రకాలు ఏమైనా ఉన్నాయి అంటారు మంచి ప్రశ్న అండి పుట్టగొడుగుల్లో మొత్తం ఇరవై వేల రకాలకు సంబంధించిన జాతులు ఉన్నాయి అయితే అన్ని రకాలు కూడా తినదగినవి కావు కొండలలో గుట్టలలో పంట పొలాలలో ఎక్కడ పడితే అక్కడ పెరిగిన పుట్టగొడుగులను అన్ని కూడా తినదగినవి కావు కేవలం ఇరవై వేల రకాలల్లో కేవలం రెండు వేల రకాలు మాత్రమే తినదగినవి వాటిలో నాలుగు రకాలను మాత్రమే సాగు చేయడం జరుగుతుంది నాలుగు రకాలు ఏంటి అంటే ముత్యపు చిప్ప పుట్టగొడుగుగా పిలిచే ఆ పుట్టగొడుగులు బటన్ తెల్లగుండి పుట్టగొడుగులు పాల పుట్టగొడుగులు మరియు వరిగడ్డి పుట్టగొడుగులు వీటిని చైనీస్ పుట్టగొడుగులు అని కూడా అంటారు ఈ నాలుగు రకాలను ప్రధానంగా భారతదేశంలో సాగు చేస్తున్నారు ఇప్పుడు పెంచుకోవడానికి అసలు అనుకూలమైనటువంటి వాతావరణం ఏంటి అంటే ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయితే బాగుంటాయి అంటారు ఇందాక చెప్పుకున్నటువంటి ఈ నాలుగు రకాల పుట్టగొడుగులను చూసుకున్నట్లయితే మొదటిగా తెల్ల గుండి పుట్టగొడుగు వీటినే మనం వైట్ బటన్ మష్రూమ్ అని కూడా అంటారు ఇది చాలా ప్రాముఖ్యంగా పెంచుతున్నారు హోటళ్లలో రెస్టారెంట్లలో కూడా మీకు కనిపించే పుట్టగొడుగు ఈ తెల్ల బటన్ పుట్టగొడుగు దీనికి కావలసిన కనీస ఉష్ణోగ్రత పద్నాలుగు నుంచి పదహారు డిగ్రీలు మరియు గాలిలో తేమ శాతం తొంభై నుండి తొంభై ఐదు శాతం ఉన్నటువంటి ప్రదేశాలు అనుకూలంగా ఉంటాయి ఇలాంటి తక్కువ ఉష్ణోగ్రత ఎక్కువ తేమ శాతం కలిగినటువంటి ఉత్తర భారతదేశంలో దీని సాగు అనేది ఎక్కువగా ఉంది ఇవి చూడ్డానికి తెల్లగా చిన్నగా గుండీల మాదిరిగా ఉండడం వలన వీటికి ఈ పేరు వచ్చింది ఇవి పెంచడానికి వరిగడ్డి లేదా గోధుమ గడ్డి మరియు రసాయనక ఎరువులతో కలిసిన పదార్థాలలో మాత్రమే వీటిని పెంచవచ్చు రెండవదిగా మనము వరిగడ్డి పుట్టగొడుగు చూసుకున్నట్లయితే దీన్ని చైనీస్ మష్రూమ్ చైనీస్ పుట్టగొడుగు అని కూడా అంటారు ఈ పుట్టగొడుగులను వరిగడ్డితో మాత్రమే పెంచుతారు కాబట్టి వీటిని వరిగడ్డి పుట్టగొడుగులు అంటారు వీటికి కావాల్సిన కనీస ఉష్ణోగ్రత ముప్పై నుంచి ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ అదేవిధంగా గాలిలో తేమ శాతం ఎనభై నుండి తొంభై శాతం ఉన్నట్లయితే ఈ పుట్టగొడుగులను మంచిగా సాగు చేయవచ్చును మూడవదిగా మిల్కీ మష్రూమ్స్ లేదా పాల పుట్టగొడుగులు ఈ పుట్టగొడుగులను ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో దూ చట్ట అనే పేరుతో పిలుస్తారు సో ఈ పుట్టగొడుగులను మన దక్షిణ భారతదేశంలో అయితే తమిళనాడు కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా పెంచుతారు మొదటిగా ఇవి ఇంతకు ముందైతే అడవుల్లో నుంచి ఈ పుట్టగొడులను సేకరించి ఆహారంగా తీసుకోవడం జరుగుతుండేది అయితే ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఉష్ణోగ్రత తేమను నియంత్రించుకోవడం ద్వారా ఈ పుట్టగొడుగులను మన దక్షిణ భారతదేశంలో ఉష్ణో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండేటువంటి రాయలసీమ లాంటి ప్రాంతాల్లో కూడా మార్చి నుంచి అక్టోబర్ మాసం వరకు కూడా వీటిని సాగు చేయడం జరుగుతుంది ఇవి చూడ్డానికి తెల్లగా చిన్నగా కాడలు పొడవుగా ఉండి బటన్ మష్రూమ్ ని పోలి ఉంటాయి అయితే ఇవి ఆయిస్టర్ మష్రూమ్ల కంటే నిల్వ సాగులో ఇవి ఎక్కువగా చూపిస్తాయి అంతేకాకుండా ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉంచినప్పుడు గోధుమ వర్ణంలోనికి మారిపోవడం కూడా జరగకుండా ఉంటుంది ఇందులో వీటికి కావాల్సిన కనీస ఉష్ణోగ్రత ముప్పై నుంచి ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ మరియు గాలిలో తేమ శాతం ఎనభై నుండి తొంభై శాతం ఉన్నట్టయితే వీటిని చక్కగా పెంచుకోవచ్చు నాలుగవదిగా మనము ముత్యపు చిప్ప పుట్టగొడుగుల గురించి చూసుకున్నట్లయితే ఇవి విచ్చుకొని చూడ్డానికి ముత్యపు చిప్ప ఆకారంలో ఉండడం వలన వీటిని ముత్యపు చిప్ప పుట్టగొడుగులుగా పిలుస్తారు వీటినే దింగ్రి అని కూడా పిలుస్తారు ఈ పుట్టగొడుగులకు కావలసిన ఉష్ణోగ్రత ముప్పై ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ అదేవిధంగా గాలిలో తేమ ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం ఉన్నట్లయితే వీటిని చక్కగా పెంచుకోవచ్చు వీటిలో ఉండేటువంటి రంగులను బట్టి ఇవి చాలా రకాలుగా మార్కెట్లో అవైలబుల్గా గా ఉంటాయి అవి తెల్ల పుట్ట చిప్ప పుట్టగొడుగులు ఎల్ పుట్ట పుట్టగొడుగులు గ్రే కలర్ ముత్యపు పుట్ట పుట్టగొడుగులు అలాగే గులాబీ రంగు పుట్ట పుట్టగొడుగులు అయితే వీటిలో తక్కువ పెట్టుబడితో తక్కువ కాల వ్యవధిలో కూడా వీటిని అధికంగా దిగుమడులు ఇవ్వడం వలన ఇవి మిగతా అన్ని రకాల పుట్టగొడులతో పోల్చినట్లయితే ఇవి ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాయి దీన్ని ఎక్కువగా దక్షిణ భారతదేశంలో సాగు చేస్తారు అంటే ఇప్పుడు పుట్టగొడుగులలో మీరు చెప్తున్నటువంటి ముత్యపు చిప్ప పుట్టగొడులు పెంచుకోవాలి అంటే అసలు కావలసిన ముడి పదార్థాలు ఏంటి దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా పెంచగలిగినటువంటి పుట్టగొడుగులలో ముత్యపు చిప్ప అనేవి ప్రధానమైనవి వీటిని చాలా తేలిగ్గా తక్కువ పెట్టుబడితో తక్కువ కాల వ్యవధిలో వీటిని పెంచుకోవచ్చు వీటికి కావాల్సినటువంటి ముడి పదార్థాలు వీటికి కావాల్సినవి ముఖ్యంగా ఒక వాడని గదులు తర్వాత వరిగడ్డి శుభ్రమైనటువంటి వరిగడ్డి తర్వాత పన్నెండు ఇంటూ ఇరవై నాలుగు అంగుళాలు కలిగినటువంటి యాభై గేజ్ ఉన్నటువంటి మందం ఉన్నటువంటి పాలిథిన్ సంచులు ఇంకా స్ప్రేయర్లు కొన్ని రసాయనాలు ఇంకా చాకు ట్రే వీటిని యూజ్ చేసి మనము ముత్యపు చిప్ప పుట్టగొడుగులను సాగు చేయవచ్చు అంటే ఏ విధంగా సాగు చేసుకోవాలి ముత్యపు చిప్ప పుట్టగొడుగులు అనేది సాగు విధానం గురించి చెప్పండి మేడం ముఖ్యంగా ఈ చిప్ప పుట్టగోడలను సాగు చేయడానికి ముందుగా అనుకున్నట్టుగా వాడని గదులను శుభ్రపరచుకోవాలి డెట్టాల్తో తో గాని కానీ తో గాని శుభ్రపరచుకున్నాక రెండు శాతం ఫార్మలిన్ ద్రావణంతో గది గోడలన్నింటినీ నేలను కూడా పిచికారీ చేసుకోవాలి ముఖ్యమైనవి వరిగడ్డిని సేకరించడం దాన్ని శుభ్రపరచుకోవడం భద్రపరచుకోవడం అనేది చాలా ముఖ్యమైనది సో వరిగడ్డి ఎంపిక చేసుకునేటప్పుడు వరిగడ్డి గోధుమ రంగులో ఉండే విధంగా దానిపైన ఎలాంటి చీరపీడలు ఆశించనివై మచ్చలు లేనిటువంటి వరిగడ్డిని సేకరించడం ముఖ్యము ఆ తర్వాత సేకరించినటువంటి వరిగడ్డిని మూడు నుంచి ఐదు సెంటీమీటర్ల పొడవుగా కత్తిరించుకొని ఈ కత్తిరించుకున్నటువంటి వరిగడ్డిని శుభ్రపరచుకోవడం అనేది చాలా ముఖ్యం ఈ శుభ్రపరచుకోవడానికి రెండు ప్రధానమైనటువంటి పద్ధతులు ఉన్నాయి ఒకటి భౌతిక పద్ధతి రెండవది రసాయనక పద్ధతి భౌతిక పద్ధతిలో ఈ ముక్కలుగా కత్తిరించుకున్నటువంటి వరిగడ్డిని సంచులలో వేసి దాన్ని ఒక పెద్ద పాత్ర తీసుకొని ఆ పాత్రలో ఈ వరిగడ్డి ఉన్నటువంటి గోన సంచుల్ని వేసి దాన్ని నీళ్లతో నింపి వంద డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు మరిగించాలి జరగాలి ఇలా ఉడికించడం వల్ల వరిగడ్డిలో ఉన్నటువంటి సూక్ష్మ క్రిములు కానీ క్రిమి కీటకాలు కాని చనిపోవడం జరుగుతుంది ఇలా ఉడికించినటువంటి వరిగడ్డిని తీసి బయట ఆరు బయట ఎండలో ఎండబెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది సో ఇలా భౌతిక పద్ధతిలో వరిగడ్డిని శుభ్రపరచుకోవడం అనేది పుట్ట గొడుగులను తక్కువ మొత్తంలో పెంచుకునేటప్పుడు ఈ పద్ధతిని పాటిస్తారు అదే ఎక్కువ మొత్తంలో పుట్ట గొడుగులు పెంచుకునేటప్పుడు రసాయనిక పద్ధతిని పాటిస్తారు ఈ రసాయనిక పద్ధతిలో ప్రతి వంద లీటర్ల నీటికి రెండు వందల మిల్లీ లీటర్ల కార్బన్ కానీ లేదా ఏడు పాయింట్ ఐదు గ్రాములటువంటి ఫార్మాల్ డీహైడ్ని కానీ వేసి దాన్ని దాంట్లో ఈ ముక్కలుగా కత్తిరించినటువంటి వరిగడ్డిని రెండు గంటలు ఎనిమిది నుంచి పదహారు గంటల వరకు కూడా దీని నానబెట్టి మరుసటి రోజు ఈ నానబెట్టినటువంటి వరిగడ్డి ముక్కలను ఎండలో ఎండబెట్టుకోవాలి ఇలా ఎండబెట్టుకున్నటువంటి వరిగడ్డిని పాలిథిన్ సంచులలో నింపుకోవాలి పాలిథిన్ సంచులలో నింపుకునే ప్రక్రియని మనము బెడ్డింగ్ అని అంటారు సో వరిగడ్డిలో తేమ శాతం కూడా ప్రధాన విషయంగా ఉంటుంది సో తేమ వరిగడ్డిలో ఉండేటువంటి తేమ అరవై నుంచి అరవై ఐదు శాతం ఉండే వరకు మాత్రమే వరిగడ్డిని ఎండబెట్టుకోవాలి అరవై నుండి అరవై శాతం తేమ ఉందని ధృవీకరించుకోవడానికి వరిగడ్డిని చేతిలో తీసుకుని వేల మధ్యలో నొక్కినట్లయితే చేతి నుంచి నీరు కారకుండా ఉండేదాన్ని బట్టి ఆ వరిగడ్డిలో అరవై నుంచి అరవై ఐదు శాతం తేమ ఉన్నట్లుగా ధృవీకరించుకోవచ్చు ఇలాంటి తేమతో కూడినటువంటి వరిగడ్డిని పాలిథిన్ సంచులలో నింపుకోవాలి సో పాలిథిన్ సంచులలో నింపుకొనక ముందు పాలిథిన్ సంచులకు రంధ్రాలు చేసుకోవాలి రంధ్రాలు చేసుకున్న తర్వాత పాలిథిన్ సంచులలో మొదట అడుగు భాగము ఒక ఐదు సెంటీమీటర్ల మందంలో మొదటి పొర వరిగడ్డిని వేసుకోవాలి తర్వాత దానిపైన మన మష్రూమ్ విత్తనాలు వీటిని మనం స్పాన్ అని కూడా అంటారు ఈ మష్రూమ్ విత్తనాలని అంచుల వెంబడిగా చల్లుకోవాలి కొన్ని విత్తనాలు మధ్యలో కూడా చల్లుకోవచ్చు ఇదా ఒక పొర వరిగడ్డి మరొక పొర స్పాన్ మష్రూమ్ విత్తనాలు వేసుకొని అలా ఒక పాలిథిన్ సంచిలో నాలుగు నుంచి ఏడు పొరలుగా మనము వరిగడ్డిని అదేవిధంగా విత్తనాలను కూడా చల్లుకొని చివర ఉన్నటువంటి ఆ కొన పాలిథిన్ కొనను రబ్బర్ బ్యాండ్తో చుట్టి దాన్ని చీకటి గదిలో పెట్టాలి సో ఈ చీకటి గదులలో పెట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గదిలో ఉన్నటువంటి తేమ కానీ ఉష్ణోగ్రతని గాని మనం నియంత్రించుకున్నట్లయితే తేమ గాలిలో ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం గాను ఉష్ణోగ్రత ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది డిగ్రీ సెంటిగ్రేడ్ గాను మనం నియంత్రించుకోగలిగినట్లయితే ఈ పుట్ట గొడుగుల బ్యాగులు ఈ పాలిథిన్ బ్యాగులు ఒక ఇరవై రోజులలో ఈ శిలీంధ్రం అంతా కూడా ఆ వరిగడిని ఆక్రమించుకొని ఒక తెల్లని బూజులాగా కనబడుతుంది సో ఈ బూజులాగా కనబడినటువంటి ఈ బ్యాగులను మనము స్పాన్ రన్నింగ్ అని అంటారు ఒకసారి స్పాన్ రన్నింగ్ అయిన వెంటనే మనము ఆ పాలిథిన్ బ్యాగులను శుద్ధి చేసినటువంటి బ్లేడ్తో కట్ ఆ ఓన్లీ ఆ వరిగడ్డిని వరిగడ్డిని ఆక్రమించుకున్నటువంటి ఆ ఆ బూజు లాంటి శిలీంద్రాన్ని మనము తడి అప్పుడప్పుడు రోజుకు రెండు సార్లు తడితో స్ప్రే తడి నీటితో స్ప్రే చేసుకోవాలి ఇలా స్ప్రే చేసుకున్నటువంటి వరిగడ్డి నుంచి మనకు పది నుంచి పదిహేను రోజులలో గుండు సూది లాంటి నిర్మాణాలు బయటకు పొడుచుకుని వస్తాయి ఫలనాంగాలు ఈ ఫలనాంగాలు బయటకు వచ్చిన వారం రోజుల్లోనే మనకు మొదటి పంట అనేది వస్తుంది ఒక బ్యాగు నుంచి మనకి మొదటి పంట వచ్చిన పది నుంచి పదిహేను రోజుల వ్యవధిలో రెండవ పంట మూడవ పంట కూడా వస్తాయి అలాగా ఒక బ్యాగు నుంచి మనకు మూడు పంటలు చేతికి వస్తాయి అది మనము కేజీల లెక్కన చూసుకున్నట్లయితే ఒక కేజీ వరిగడ్డి నుంచి మనకు రెండు నుంచి మూడు కేజీల పుట్టగొడులు తాజాగా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇవి మనం మార్కెట్ లో ఇరవై నాలుగు గంటల లోపల అమ్ముకోవాలి ఎందుకంటే వీటి నిల్వ కాలం చాలా తక్కువ వీటిని మార్కెట్ లో అమ్ముకోలేకపోయినట్లయితే వీటిని ఎండబెట్టుకొని పొడి చేసుకొని కూడా ఈ పొడులను మనం మార్కెట్ లో అమ్ముకోవచ్చు రైతు నేస్తం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం కొత్త సాంకేతికతలు అందరికీ బాగుంటాయి నేను కూడా నా పొలం తయారీ నాటడం దున్నడం నూర్పిడి వంటి పనుల కోసం చిన్న మిషన్లు నా అవసరానికి తగ్గట్టు కొన్నాను నేను నా పొలంలో మిషన్ వాడాను దాని వల్ల పని తొందరగా తేలిగ్గా అయింది వ్యవసాయానికి మంచి వాడకం వల్ల నాకు అందింది మంచి దిగుబడి ఎక్కువ లాభం చిన్న మిషన్లైతే మా సొంతానవి కానీ పెద్ద మిషన్లని మేము సామూహికంగా కొన్నాం రైతు సోదర సోదరి మళ్ళారా మీరు కూడా ఉన్నతమైన మిషన్లు ఉపకరణాల కొనుగోలుపై ఆర్థిక సహాయపు లాభాన్ని పొందండి మీ ఆదాయాన్ని పెంచుకోండి ఇంకా సంతోషంగా ఉండండి నేను నిర్ణయించుకున్నాను నేను నిన్ను వ్యవసాయ ఇంజనీరింగ్ చదివిస్తాను కొత్త మిషన్లు కొత్త ఉపకరణాలు రావాలి మీ ముంగిట పొందాలి మీరు ఎక్కువ సంతోషం దిగుబడి ఎవరితోనండి ఇంతగా తగనవుతూ మాట్లాడుతున్నారు కిసాన్ కాల్ సెంటర్ పంట గురించి సలహా తీసుకుంటున్నాను పొద్దున సరే మధ్యాహ్నం కిసాన్ కాల్ సెంటర్ ఉదయం ఆరు గంటల నుండి రాత్రి వరకు ఉంటుంది ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు తెరిచి ఉంటుంది వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలో వెంటనే సమాధానాన్ని పొందడానికి దేశంలోని ఏ ఫోన్ నుంచి జాతీయ హెల్ప్ లైన్ నంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి సంప్రదించండి కార్యక్రమానికి తిరిగి స్వాగతం పుట్టగొడులు పెంచాలి అంటే తప్పనిసరిగా గదుల్లోనే పెంచుకోవడం సాధ్యమవుతుందా నీటి వసతి తక్కువగా ఉంటే సరిపోతుందా ఎలా ఉండాలి నీటి వసతి తక్కువగా ఉన్నా కూడా ఈ పుట్టగొడుగులను గదిలో తేమ శాతం ఎక్కువగా ఉండే విధంగా మనం చూసుకోగలిగితే ఖచ్చితంగా మనం పుట్టగొడులను పెంచుకోవచ్చు గదిలో తేమ శాతాన్ని పెంచుకోవడానికి మనము గోనె సంచులను నీళ్ళల్లో ముంచి అవి ఆ గోడలపైన గాని లేదా నేలపైన కానీ పరిచినట్లయితే గదిలో తేమ శాతాన్ని మనం పెంచుకోవచ్చు లేదా నేలపైన మూడు నుంచి ఐదు అంగుళాల ఇసుకను వేసి ఆ ఇసుకను ఎప్పటికప్పుడు తడుపుతూ ఉన్నట్లయితే కూడా గదిలో తేమ శాతం అనేది మనం నియంత్రించుకోవచ్చు దీని ద్వారా కూడా మనము పుట్టగొడుగులను తక్కువ నీటి ఖర్చుతో మనము చాలా చక్కగా పెంచుకోవడం జరుగుతుంది ఇప్పుడు పాల పుట్టగొడుగుల సాగు విధానం ఏ విధంగా చేసుకోవాలో చెప్పండి మేడం పాల పుట్టగొడుగులు మిల్కీ వైట్ మష్రూమ్ లేదా వీటిని దూద్ చట్ట అని కూడా అంటారు ఈ పుట్టగొడుగులు దక్షిణ భారతదేశంలో పెరుగుతాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో కూడా వీటిని మనం పెంచుతాము ఈ పుట్టగొడుగుల పెంపకం కూడా ముత్తెప్పు చిప్ప పుట్టగొడుల పెంపకాన్ని పోలి ఉంటుంది ఈ స్పాన్ రన్నింగ్ వరకి అంటే వరిగడ్డిని శిలీంధ్రం బూజులాగా మొత్తం చుట్టుకొని ఉండే వరకు కూడా ముత్యపు చిప్ప పుట్టగొడుగుల పద్ధతిని పోలి ఉంటుంది ఆ తర్వాత మిల్కీ వైట్ లేదా తెల్ల పాల పుట్ట పొడుగుల పెంపకంలో ఒక ముఖ్యమైన ప్రధానమైనటువంటి ప్రక్రియ ఏంటంటే కేసింగ్ ఈ కేసింగ్ ఏంటంటే మట్టి ఇరవై ఐదు శాతం ఇసుక ఇరవై శాతం తడి మట్టి మరియు ఆరు పాయింట్ ఐదు శాతం శుద్ధ ఈ మూడింటిని తగిన మోతాదులో మిశ్రమంగా కలిపి దీన్ని స్టెరిలైజేషన్ చేస్తారు అంటే ఆవిరి మీద నూట ఇరవై డిగ్రీ సెంటిగ్రేడ్ ఆవిరి మీద పదిహేను నిమిషాలు ఉడికించి ఈ మట్టిని ఈ అల్లుకున్నటువంటి బూజులాగా అల్లుకున్నటువంటి పాలిథిన్ బ్యాగ్ పైన రెండు నుంచి మూడు సెంటీమీటర్ల మందంలో పరుస్తారు ఇలా పరిచే ప్రక్రియని మనం కేసింగ్ అని అంటారు ఈ కేసింగ్ చేసినటువంటి పుట్టగూడుల బ్యాగ్ని మనము చీకట్లో చీకటి గదిలో ఉంచినట్లయితే ఇరవై రోజులలో మనకి దాని నుంచి గుండు సూది పరిమాణంలో ఉన్నటువంటి ఫలనాంగాలు బయటకు వస్తాయి ఈ ఫలనాంగాలు బయటకొచ్చిన వారం రోజుల్లో మనకి ఐదు సెంటీమీటర్ల నుంచి ఎనిమిది సెంటీమీటర్ల పొడుగున్నటువంటి ఫలనాంగాలుగా ఉన్నటువంటి తెల్ల పాల పుట్ట గొడుగులు అనేవి మనకి ఏర్పడతాయి ఈ తెల్ల పాల పుట్ట గొడుగులని మనము ఈ కేసింగ్ మట్టి అడుగు భాగం వరకు వాటిని కట్ చేసి దాన్ని వెంటనే శుభ్రపరచుకొని బయట గది ఉష్ణోగ్రత వద్ద వీటిని మూడు రోజుల వరకు నిల్వ చేయొచ్చు లేదా రిఫ్రిజిరేటర్లో మనము వారం రోజుల వరకు కూడా వీటిని నిల్వ చేసుకోవడం జరుగుతుంది పెంపకంలో ఎలాంటి మెలకువలు తీసుకోవాలి అంటారు రైతులు పుట్టగొడుగుల పెంపకంలో మొదటిగా ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే వరిగడ్డిని ఎంపిక చేసుకోవడం వరిగడ్డి గోధుమ రంగులో ఉన్నదై ఉండాలి మరియు దాని మీద ఎలాంటి చీడపీడలు కాని మచ్చలు కాని లేనిదైనటువంటి వరిగడ్డిని ఫస్ట్గా మొదటిగా ఎంపిక చేసుకోవాలి రెండవదిగా నాణ్యమైనటువంటి పుట్టగొడుగుల విత్తనాన్ని మాత్రమే వాడాలి మూడవదిగా గదిని శుభ్రంగా ఉంచుకోవాలి పుట్టగొడుగుల సాగు ప్రక్రియ మొత్తంలో కూడా శుభ్రత అనేది కచ్చితంగా పాటించాలి తర్వాత ఆ గదులను ఏవైతే పెంచే గదులు ఉంటాయో ఆ గదులను ప్రతి వారానికి ఒకసారి రెండు శాతం ఫార్మలిన్ ద్రావణంతో పిచికారీ చేసుకోవాలి పిచికారీ చేసే సమయంలో ఈ బెడ్లపైన ఈ నీళ్లు అనేవి పడకుండా వాటిని దేనితోనైనా కచ్చితంగా కప్పాలి తర్వాత ప్రతిరోజు ఉదయము సాయంత్రము బెడ్స్ పైన వాటరింగ్ నీళ్లు అనేవి పిచికారీ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా గదిలో తేమ మరియు ఉష్ణోగ్రత శాతాన్ని మనం నియంత్రించుకుంటూ ఉండాలి అంతేకాకుండా గాలిలో వెలుతురు గాలి మరియు వెలుతురు అనేది గదిలో ఖచ్చితంగా ఉండేటట్టుగా ప్రసారమయ్యేటట్టుగా మనం చూసుకోవాలి ఇంకా పుట్టగొడుగులను ఆశించేటువంటి దోమలు నల్లులు లాంటివి ఎలుకలు లాంటివి గదిలోనికి ప్రవేశించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి దీనికోసం గది కిటికీలకు మరియు ద్వారాలకు వైర్ మెష్ లేకపోతే దోమతెర లాంటిది అమర్చుకోవాలి అంతేకాకుండా పుట్టగొడుగులను పెంచే సమయంలో నలుపు లేదా ఆకుపచ్చ మచ్చలు మనం చూసినట్లయితే వెంటనే అట్లాంటి పాలిథిన్ బ్యాగులను తక్షణం మొక్క నుంచి తీసివేసి పారవేయాలి దీని ద్వారా మిగతా బ్యాగులకు ఈ వ్యాధి అనేది వ్యాపించకుండా మనం నిరోధించవచ్చు ఇప్పుడు పుట్టగొడుగులు పెంచేటప్పుడు అంటే చాలా రకాల వ్యాధులు రావచ్చు లేదంటే వాటికి ఏమైనా వైరస్లు రావచ్చు ఇలా వచ్చే వ్యాధులని రైతులు ఏ విధంగా ముందుగా చూసుకొని నివారించుకోవాలి అంటారు ఏ రకమైన పుట్టగొడుగులకైనా కూడా వాతావరణ పరిస్థితులను బట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధులు అనేవి రాకుండా మనం నివారించవచ్చు లేకుంటే నల్ల మచ్చలు లేదా ఆకుపచ్చ మచ్చలు లాంటివి సంక్రమించే అవకాశాలు ఉన్నాయి ఇలాంటి మచ్చలు వచ్చినప్పుడు ఒకటి జీరో సున్నా పాయింట్ ఒకటి శాతం బావిస్టిన్ని ఆ మచ్చలు ఏర్పడిన ప్రాంతంలో చాకుతో ఆ మచ్చలను తొలగించి ఆ ప్రాంతంలో మనము సున్నా పాయింట్ ఒకటి శాతం బావిస్టుని పిచికారీ చేసుకోవాలి ఈ నల్ల మచ్చలు ఆకుపచ్చ మచ్చలు మాత్రమే కాకుండా దోమ నల్లులు నల్లుగులు నులిపురుగులు మరియు బ్యాక్టీరియా వైరస్ వంటి తెగుళ్ళు కూడా ఆశించే అవకాశం ఉంది వీటన్నిటినీ నివారించుకోవడానికి సున్నా పాయింట్ ఒకటి శాతం బ్యావిస్టిన్ ని లేదా పది శాతం ఫార్మాల్ ని పిచికారీ చేసుకోవాలి ఈ పిచికారీ చేసుకోవడం అనేది గదిలో ఉన్నటువంటి గోడల మీద గోన సంచుల మీద అదేవిధంగా నేల మీద ఉన్నటువంటి ఇసుక మీద కూడా ప్రతి పది రోజులకు ఒకసారి పిచికారీ చేసుకోవాలి ఒకవేళ బ్యాగులలో దోమ కానీ మనం కనిపించినట్లయితే దాన్ని ఐదు మిల్లీ లీటర్ల వేప ద్రావణాన్ని ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి అంతేకాకుండా ఏమైనా బ్యాక్టీరియా మచ్చలు లాంటివి బ్యాగ్లలో కనిపించినప్పుడు వాటిని రెండు గ్రాములటువంటి బ్లీచింగ్ పౌడర్ ని పది లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి దీని ద్వారా మనము ఈ వ్యాధులు రాకుండా పుట్టగొడుగులను పెంచుకోవచ్చు ఇప్పుడు పుట్టగొడుగులు ఏ విధంగా నిల్వ చేసుకోవాలి అనేది చాలా మంది రైతులకి అవగాహన పెద్దగా ఉండదు కదా అంటే ఏ విధంగా నిల్వ చేసుకోవాలి అంటే వన్ టూ డేస్ మాత్రమే మార్కెట్ చేసుకోవాలని ఇందాక మీరు చెప్పారు లేదంటే అలా చేసుకోలేకపోతే వాటిని కొన్ని రకాల వాటిని ఫ్రిడ్జ్ లో అని చెప్పారు కదా ఎలా స్టోర్ చేసుకోవాలి ప్యాకింగ్ ఏ విధంగా చేయాలి మార్కెటింగ్ అంతా కూడా ఏ విధంగా చేసుకోవాలి మంచి ప్రశ్న అండి ఈ పుట్ట గొడుగులు నిల్వ కాలం చాలా తక్కువ ఇవి ఇరవై నాలుగు గంటల లోపల మాత్రమే వీటిని మనం మార్కెటింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది లేదు అంటే ఈ పుట్టగొడుగులని ఎండలో కానీ లేదా విద్యుత్ శక్తి తో తయారైనటువంటి యంత్రంలో ఎండబెట్టుకుని నిల్వ చేసుకోవాలి ఇలా నిల్వ చేసుకునే ముందు రంగు మారకుండా ఉండడానికి వీటికి సున్నా పాయింట్ ఐదు నుంచి ఒకటి పాయింట్ ఐదు శాతం పొటాషియం మెటాబాయ్ సల్ఫేట్ ని కాని లేదా ఆరు వందల మిల్లీగ్రామ్ల ఉప్పుని ఒక లీటర్ నీటికి కలిపి ఏర్పడిన ద్రావణంలో ఒక ఐదు నిమిషాలు నుంచి పది నిమిషాల వరకు నానబెట్టి వాటిని బయటికి తీసి ఒక వైర్ మిష్ పైన ఉంచి ఎండబెట్టుకోవాలి ఇలా ఎండబెట్టుకోవడం వలన ఈ పుట్ట గొడుగులు అనేవి గోధుమ వర్ణంలోనికి మారకుండా కాపాడబడతాయి ఇలా ఎండబెట్టుకున్నటువంటి పుట్ట గొడుగులని మనము పాలిథిన్ సంచుల్లో కానీ రంధ్రాలు చేసిన పాలిథిన్ సంచుల్లో కానీ లేదా ఎయిర్ టైట్ డబ్బాలలో కానీ మనము నిల్వ చేసుకోవచ్చు ఇలా నిల్వ చేసుకున్న పుట్ట గొడుగులు ఆరు నెలల వరకు కూడా మనకి తాజాగా ఉంటాయి ఇప్పుడు మార్కెటింగ్ చేసుకోవాలి అంటే చాలా మంది రైతులకు అవగాహన ఉండదు కదా మ్యామ్ ఇందాక మీరు చెప్పినట్టు అంటే హోటల్స్ లల్లో లేదంటే ఈ టౌన్స్లలో స్టోర్స్ మాత్రమే ఇవి కనిపిస్తూ ఉంటాయి అలా హోటల్స్ వరకు వెళ్ళే ప్రాసెస్ అంతా కూడా రైతులకు తెలీదు సో వీళ్ళకున్న సోర్సెస్ ఏంటి మేడం కొత్తగా పుట్టబొడుగులను పెంచే రైతులు ఎదుర్కొనే మొదటి సమస్య మార్కెటింగ్ ని పెంచుకోవడం మార్కెటింగ్ లేకపోవడం సో మార్కెటింగ్ ని పెంచుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే మొదటిగా ఆ మార్కెటింగ్ పరిధిని పెంచుకోవడం అంటే పుట్టగొడుగులు మీ దగ్గర ఉత్పత్తి చేస్తున్నట్టు వాటిని అమ్ముతున్నట్టుగా పాంప్లెంట్స్ ని పంచడం గాని లేదా పుట్టగొడుగుల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలని అందరికీ తెలియజేయడం ద్వారా కానీ ఇంకొకటి పుట్టగొడుగుల ద్వారా తయారైనటువంటి విలువ ఆధారిత ఉత్పత్తులు అంటే ప్రాసెసింగ్ ప్రోడక్ట్ వాటిని ఎలాగ తయారు చేయాలో పుట్టగొడుగుల ద్వారా మనం చట్నీలను చేసుకోవచ్చు పచ్చళ్ళను చేసుకోవచ్చు బిర్యానీలను చేసుకోవచ్చు చాట్నీ చేసుకోవచ్చు పుట్టగొడుగులను ఎండబెట్టి పొడి చేసిన వాటిని సూప్ పొడులుగాను నూడిల్స్ కూడా మనము తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసే పద్ధతులను ఇతరులకు తెలియజేయడం ద్వారా కూడా మార్కెటింగ్ అనేది పెరగచ్చు ఇంకా పుట్టగొడుగులను గొడుగులను అమ్మడానికి సహకార సంఘాల మద్దతును కూడా తీసుకోవాలి శీతల గిడ్డంగులను ఏర్పాటు చేసుకోవాలి శీతల రవాణా వ్యవస్థను పెంచుకోవాలి పెద్ద పెద్ద నగరాలలోనికి రవాణా చేయడానికి వ్యవస్థ అనేది ఒకటి ఏర్పరచుకోవాలి ఇంకా ప్యాకింగ్ ప్యాకింగ్ చేసే విధానం కూడా కను కనువిందుగా ఉన్నట్లయితే కూడా మార్కెటింగ్ అనేది పెరుగుతుంది అట్రాక్టివ్గా గ్రామీణ యువత ముఖ్యంగా ఈ పుట్టగొడుగుల పెంపకాన్ని చేపట్టినట్లయితే ఇది సంవత్సరం పొడుగునా కూడా ఖచ్చితమైన సప్లైతో సరియైన మద్దతు ధరతో గానీ మీరు అందించినట్లయితే పుట్టగొడుగుల మార్కెటింగ్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది మీరు అన్నట్టు గ్రామీణ యువత అంటే చాలా మంది స్టార్ట్అప్ కింద కూడా ఇప్పుడు పుట్టగొడుల పెంపకం చేయడం ప్రాసెసింగ్ చేయడం అదంతా చేస్తున్నారు మరి వాళ్ళకి స్టార్టింగ్ లో దానిపైన ఉండేటువంటి నాలెడ్జ్ గురించి తెలుసుకోవాలంటే సోర్సెస్ ఏమున్నాయి మేడం పుట్టగొడుగులకి సంబంధించినటువంటి ట్రైనింగ్ అనేది మనకు ఎన్ఐఆర్డి రాజేంద్ర నగర్ లో ఉన్నటువంటి ఎన్ఐఆర్డి వాళ్ళు కూడా మనకి ట్రైనింగ్ దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ ట్రైనింగ్ అనేది కూడా మనకు కలగజేస్తున్నారు దీని ఒక మూడు రోజుల ట్రైనింగ్ ఉంటుందండి దీనికి కావాల్సినటువంటి విత్తనం ఏదైతే ఉందో పుట్టగొడుగుల విత్తనము అది మనకు భారతదేశంలో పలు ప్రాంతాల్లో లభ్యమవుతుంది మన దగ్గర చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో రాజేంద్ర ఉన్నటువంటి పుట్టగొడుగుల పెంపక విభాగము వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ ఉద్యమ విశ్వవిద్యాలయంలో కూడా మనకి ఇది లభ్యమవుతుంది ఈ రాజందనగర్ హైదరాబాద్ కాకుండా భారతదేశంలో మనకు పుట్టగొడుగుల పరిశోధన విభాగము డెహ్రాడూన్ సోలన్ లో కూడా మనకి దొరుకుతుంది లేదా కర్ణాటకలో భారతదేశ ఉద్యాన పరిశోధన సంస్థ అయినటువంటి బెంగళూరులో కూడా మనకి దొరుకుతుంది ఇక్కడ నుంచి మనము పుట్టగొడుల విత్తనాలను నాణ్యమైనటువంటి పుట్టగొడుగుల విత్తనాలను మనం సేకరించి ఈ ట్రైనింగ్ ద్వారా మనం మీరు పొందుకున్నటువంటి నాలెడ్జ్ తో వీటిని సులభంగా పెంచుకోవచ్చు ఇప్పుడు నాణ్యమైన విత్తనాలని ఏ విధంగా గుర్తించాలి అంటారు రైతులు చాలా మంది బయట కూడా తీసుకుంటూ ఉంటారు కదా ఈ విత్తనాలని ప్రాసెసింగ్ ఏమైనా చేసుకోవాలా దాన్ని విత్తన శుద్ధి చేసుకోవడం అవసరం అంటారా ఎలా ఉంటుంది విత్తనాలు కొన్ని ఆథరైజ్డ్ సంస్థల నుంచి వచ్చినటువంటి విత్తనాలని మాత్రమే కొనాలని రైతు సోదరులకు విన్నవిస్తున్నాము అంతేకాకుండా అవి అమ్మే సమయంలోనే అవి ఆల్రెడీ శుద్ధి చేయబడి వస్తాయి కాబట్టి దానిపైన మరలా వాటిని మనం శుద్ధి చేసుకోవాల్సిన అవసరం లేదు మనము వాటిని డైరెక్ట్ గానే యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు విత్తనాలు ఎక్కడ దొరుకుతున్నాయి అనేది అనేటువంటిది చాలా మంది రైతులకి ఇప్పుడు సోర్సెస్ మీరు చెప్తున్నటువంటి సోర్సెస్ ఉన్నా కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతవరకు ఈ పుట్టగోడల పెంపకం అనేది ఎక్కువగా ఉంది అంటారు ఈ ఈ నవీన కాలంలో చాలా మంది ఐటి రంగంలో వాళ్ళు పెద్ద పెద్ద బ్లూ వైట్ కలర్ జాబ్స్ వాళ్ళు కూడా వాళ్ళ ఉద్యోగాలను వదులుకొని నైన్ టు ఫోర్ జాబ్స్ ని వదులుకొని చాలా మంది ఈ తక్కువ పెట్టుబడితో తక్కువ కాలంలో అధిక దిగుబడులను ఇచ్చేటువంటి ఇలాంటి పుట్టగొడుగుల పెంపకం పైన ఆసక్తి చూపిస్తున్నారు వీళ్లే కాకుండా గ్రామీణ యువత నిరుద్యోగ యువత మహిళలు సన్నకారు రైతులు కూడా ఈ పుట్టగొడుగుల పెంపకాన్ని చేపట్టినట్లయితే వాళ్ళు అధిక దిగుబడిని పొందడమే కాకుండా నిరుద్యోగాన్ని సమస్యను కూడా వాళ్ళు దూరం చేసిన వాళ్ళు అయితారు ఇప్పుడు దిగుబడులు ఏ విధంగా వస్తాయి మేడం అంటే మార్కెట్ లో కేజీ లెక్కన చూసుకుంటే రైతులకు లాభాలు ఏ విధంగా ఉన్నాయి అంటారు ఒక కేజీ బ్యాగ్ ఒక కేజీ వరిగడ్డి నుంచి రెండు నుంచి మూడు కిలోల తాజా పుట్టగొడుగులను మనము సేకరించవచ్చు ఈ విధంగా చూసుకున్నట్లయితే మార్కెట్ లో ఒక కేజీ పుట్టగొడుగు ధర రెండు వందల నుంచి మూడు వందల వరకు ఉంది వీటిని ఇరవై నాలుగు గంటల్లో మీరు మార్కెటింగ్ చేసినట్లయితే మీకు రెండు వందల నుంచి మూడు వందల వరకు మీరు ఒక కేజీ నుంచి పొందుకోగలుగుతారు అది కాకుండా ఇరవై నాలుగు గంటల్లో మీరు మార్కెటింగ్ చేయలేకపోయినట్లయితే ఈ పుట్టగొడుగులను ప్రాసెసింగ్ లేదా విలువ ఆధారిత పదార్థాలుగా కూడా మీరు మార్చుకొని అమ్మడం జరగచ్చు లేదు అంటే వీటిని ఎండబెట్టి నిల్వ చేసి ప్యాకింగ్ చేసిన వాటి ద్వారా అమ్మడం ద్వారా కూడా మీరు అధిక అదనపు ఆదాయాన్ని కూడా మీరు పొందుకున్న వాళ్ళైతారు థ్యాంక్ యూ సో మచ్ మేడం మొత్తానికైతే పుట్ట గొడుగులను ఏ విధంగా పెంచుకోవాలి అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవాలో రైతులకు సూచించారు సో మచ్ మేడం ఇప్పుడు అదనపు సమాచారం డాక్టర్ పి గౌతమి గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యాన కళాశాల మోజర్లా ఫోన్ నెంబర్

డాక్టర్ సిహెచ్ ప్రగతి కుమారి సీనియర్ శాస్త్రవేత్త అఖిల భారత సమన్వయ పరిశోధనా విభాగం రాజేంద్రనగర్ హైదరాబాద్ నువ్వుల పంటలో చేపట్టవలసిన చర్యలు పాల్గొంటున్న వారు డాక్టర్ డి పద్మజ శాస్త్రవేత్త ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఇది ఈ రోజు రైతు నేస్తం కార్యక్రమం మరో చక్కటి రైతు నేస్తం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు